ఒక వ్యక్తి మధ్యమత్తులో గ్యాస్ సిలిండర్ వాహనంతో స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దూమమండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీదత్త గ్యాస్ ఏజెన్సీకి చెందిన బులోరో వాహనం గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసి వస్తుండగా మద్యం సేవించి ఉన్న బులోరో డ్రైవర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఒక్కసారిగా విద్యుత్ వైర్లతో ఉన్న స్తంభం కింద పడింది. దీంతో అటుగా వెళ్లే వారికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. Thank you.